సార్, జనరల్గా పిల్లల్లో పిల్లలకి చాక్లెట్లకి విడదీయరని సంబంధం ఏదో ఉంటుంది కదా. ఎక్కువగా చాక్లెట్స్ అంటే ఇష్టపడని పిల్లలు ఉండరు మేబీ, అందుకే పిల్లల్లో ఈ పిప్పి పళ్ళు క్యావిటీస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. బట్ యాక్చువల్లీ అసలు పిప్పి పన్ను అంటే ఏంటి, ఏమవుతుంది యాక్చువల్లీ, ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి దీనికి? రైట్ అండి. ఒకటి ఇందులో మనం గుర్తించాల్సింది ఏంటంటే, పిల్లల్లో చాలామంది తల్లిదండ్రులు ఏంటంటే చాక్లెట్లు మాత్రమే అని అనుకుంటారు. కానీ చాక్లెట్లు ఒకటే కాదండి పిప్పి పళ్ళు రావడానికి. సో చాక్లెట్లే కాకుండా మనం తినే ఆహార పదార్థాలు వేరే ఏమున్నా అని కూడా అవి పంటి పైన ఇరుక్కున్నాయనుకోండి, అంటుకున్నాయి అనుకోండి, అవి మనం సరైన టైంలో క్లీన్ చేయకుండా అలాగే నిలువుగా ఉంటే అవి కుళ్ళి కొన్ని రసాయనాలు ఉత్పత్తి చేస్తాయి. అంటే ఎనీ కైండ్ ఆఫ్ ఫుడ్ పార్టికల్స్, ఎనీ కైండ్ ఆఫ్ ఈవెన్ రైస్ కూడా, ఎనీ కార్బోహైడ్రేట్స్, గ్లూకోజ్ ఏమున్నా అని కూడా ఎనీ కైండ్ ఆఫ్ ఫుడ్ పార్టికల్స్ అలాగే నిలువుగా ఉంటే కానీ, పళ్ళ మధ్యలో ఇరుక్కొని ఉంటే కానీ అవి కుళ్ళి కొన్ని రసాయనాలు ఉత్పత్తి చేస్తాయి. ఈ రసాయనాలు మన పంటిలో మొదటి దశలో ఏంటంటే చిన్నటి రంధ్రంలాగా ఏర్పడుతుంది ఎనామిల్లో. అలాంటప్పుడు ఏంటంటే నల్లటి మచ్చలా కనిపిస్తుంది. సో చాలామంది ఏంటంటే నల్లటి మచ్చలాగనేది నొప్పి ఏం లేదు కదా, దాన్ని బ్రషింగ్తో పోతుందని ట్రై చేస్తుంటారు. 90% మా దగ్గరకు వచ్చేవాళ్ళు ఎవరే కానీ పెద్దవాళ్ళే కానీ పిల్లలే కానీ నొప్పితో బాధపడుతూ మా దగ్గరకు వస్తుంటారు. ఓకే. సో ఆ సమయంలో ఏంటంటే ఈ రంధ్రం లేదంటే ఈ చిన్నటి క్యావిటీ పిప్పి పని ఏంటంటే లోపల వరకు వ్యాపించి మన లోపల ఉన్న ఎనామిల్ తర్వాత మనకు లోపల పల్ప్ లేదంటే రూట్ కెనాల్ అంటాం అక్కడ వరకు వ్యాపిస్తుంది. అలాంటప్పుడు నొప్పితో మన దగ్గరకు వస్తుంటాం. సో ఇలాంటి పనులను కూడా రూట్ కెనాల్ చేసి చికిత్స చేస్తుంటాం. సో ఇందాక అన్నట్టుగా చాక్లెట్లు ఒక్కటే కాదండి మనకి కల్ప్రెట్. చాక్లెట్లు ఏంటంటే పంటికి అంటుకొని ఉంటుంది, అందువల్ల మనకేంటంటే ఆ చాక్లెట్ల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. చాక్లెట్లు ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఏంటంటే బ్రషింగ్ చేశాను కూడా, అండ్ నైట్ టైం బ్రషింగ్ చేయడం అనేది చాలా ముఖ్యం. చాలామందికి ఏంటంటే ఉదయం తల్లిదండ్రులే కానీ పిల్లలకు కూడా నేర్పించేది ఏంటంటే ఉదయం బ్రష్ చేయడం అనేది నేర్పిస్తారు. కానీ నైట్ టైం బ్రష్ చేయడం దానికన్నా ఎక్కువ ముఖ్యం. ఎందుకంటే మనం తిన్న తర్వాత ఆహార పదార్థాలు ఏమున్నా అని కూడా అవి పంటి పైన ఇరుక్కొని నైట్ టైమే ఉంటాయి. కాబట్టి ఆ కుళ్ళ ఆహార పదార్థం కుళ్ళటం, అది రసాయనాలు ఉత్పత్తి చేయడం మనకి నైట్ టైం డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. సో అందుకోసం మనకు నైట్ టైం బ్రషింగ్ అనేది ఇంపార్టెంట్. ఆ బ్రషింగ్ అనేది కూడా సరైన పద్ధతిలో బ్రష్ చేసుకోవటము, పూర్తిగా పంటి పైన ఉన్న ఆహార పదార్థాలు, పంటి మధ్య ఇరుక్కున్న ఆహార పదార్థాలు వాటిని తొలగించుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. సో ఈ విషయంలో మధ్యలో ఎలాంటి తేడా వచ్చినా కూడా మనకి క్యావిటీస్ లేదంటే పిప్పి పళ్ళు వచ్చే అవకాశం అంటే సార్, ఇప్పుడు అంటే పన్ను కుళ్ళిపోయి అంటే పన్నుకి రంధ్రం దాకా పడే అవకాశం ఉందా? టూత్ డీకేనే మనం క్యావిటీగా చెప్పుకోవచ్చు. టూత్ డీకేనే క్యావిటీ అంటాం. ఆ టూత్ డీకే మనకి ఏర్పడేది ఏంటంటే పంటి పైన ఒక రంధ్రంలాగా కనిపిస్తుంది. సో ఫస్ట్ స్టేజ్లో మనకి జస్ట్ నల్లటి మచ్చలాగా లేదంటే తిన్నప్పుడు ఆహారం ఇరుక్కోవటం ఇలాంటివి కనిపిస్తుంది. అంటే టూత్ టిష్యూ మొత్తం డికే అయిపోతుందా? మనకి ఎక్కడ ఏ భాగం అంటే మొత్తం పంటలో ఎక్కడ మన క్యావిటీ ఉందో ఆ భాగం మాత్రం మనకు మొదలవుతుంది. కానీ తర్వాత మీకు మనం దాన్ని అలాగే వదిలేస్తే మిగతా టిష్యూ మొత్తం దాని చుట్టూ కూడా మనకు రంధ్రం పెద్దగా అవుతుంది. అలాంటప్పుడు ఎనామిల్ తర్వాత డెంటిన్కి వస్తుంది. అలాంటప్పుడు చెస్ట్ సెన్సిటివిటీ, వేడిగా చల్లగా తీసుకున్నప్పుడు సెన్సిటివిటీ అలాంటి లక్షణాలు చూస్తుంటాం. తర్వాత మనకు లోపలికి వచ్చిన తర్వాత లోపల నరపు భాగం ఉంటుందన్నమాట. ప్రతి పన్నులో ఎనామిల్, డెంటిన్, దాని తర్వాత పల్ప్ లేదంటే రూట్ కెనాల్ అంటాం. ఆ పల్ప్ లేదంటే రూట్ కెనాల్లో నరపు భాగము అలాగే రక్త కణాలు ఉంటాయి, బ్లడ్ వెజల్స్, నర్వ్స్ ఉంటాయి అన్నమాట. అక్కడికి వచ్చినప్పుడు పూర్తిగా నొప్పి అనేది మనకు ఎక్కువగా కనిపిస్తుంది. సో ఈ నొప్పి మనం తొలగించాలి అంటే మనం రూట్ కెనాల్ చేయడం ఒకటే మాది. ఓకే. ఇక్కడ ఇంకో నా డౌట్ ఏంటంటే సార్, యాక్చువల్లీ ఈ పిప్పి పన్ను మామూలుగా ఈ ఫుడ్ పార్టికల్స్ ఇవి అయిపోతే ఇట్లా వస్తాయి అంటారు కదా. సో ఎక్కువ చాక్లెట్స్ తినేవాళ్ళు, ఎక్కువ షుగరీ ఐటమ్స్ తినేవాళ్ళు, ఇట్లా అంటే ఈవెన్ ఈ డెంటల్ హైజీన్ ఎక్కువగా పాటించని వాళ్ళలో కూడా కొందరిలో క్యావిటీస్ ఎక్కువగా కనిపించవు. బట్ కొందరిలో ఇవి అన్నీ పాటించినా కూడా కొందరిలో కనిపించే ఛాన్స్ ఉంది. అంటే దీనికి ఏమన్నా కొందరు ఎక్కువ క్యావిటీస్కి ప్రోన్ అయ్యే ఛాన్స్ ఏమన్నా ఉంది, అంటే జెనెటిక్ కాజెస్ ఏమన్నా ఉంటాయా దీనికి? కరెక్ట్ అండి, మీరు చెప్పినట్టు జెనెటిక్ కాజెస్ మనకి క్యావిటీస్ ఫామ్ అవ్వడానికి 4 కారణాలు ఉన్నాయండి. ఒకటి మనకి అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్, అంటే ఆ బ్యాక్టీరియా అనేది మన నోట్లో ఉండదు, దాన్ని మనం తొలగించలేము. 100% బ్యాక్టీరియాను మనం తొలగించలేము. ప్రతి ఒక్కరి నోట్లో ఏదో ఒక బ్యాక్టీరియా అనేది ఉంటుందన్నమాట. సో జనరల్గానే ఉంటుంది, జనరల్గా ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఆ బ్యాక్టీరియాతో పాటు మనం ఫుడ్ ఉందనుకోండి, ఆ ఫుడ్తో పాటు టైం, అంటే ఎంతవరకు టైం ఫుడ్ అలాగే నిలువుగా ఉంది, అలా ఉంటే కానీ
కొంత సమయానికి క్రిటికల్ పిహెచ్ అని కిందికి పోతుంది అన్నమాట. క్రిటికల్ పిహెచ్ అంటే నార్మల్గా మన నోట్లో 7, 7.5 పిహెచ్ ఉండాలి యాసిడిక్ ఆల్కలైన్ బ్యాలెన్స్లో. అది 5 వరకు పోయింది అనుకోండి, అలాంటప్పుడు నోట్లో యాసిడిక్ ఎన్విరాన్మెంట్ వస్తుంది, అలాంటప్పుడు ఈ క్యావిటీస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో స్నాకింగ్ బిట్వీన్ మీల్స్, మధ్య మధ్యలో తింటూ ఉంటారు అలాంటి వాళ్ళు ఎక్కువగా ఉంటుంది. రెండోది మీరు అన్నట్టుగా ఇండివిజువల్ ఫ్యాక్టర్, వారి యొక్క ఇమ్యూనిటీ, ఆ బ్యాక్టీరియాకి కానీ వారి యొక్క ఇమ్యూనిటీ అది ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు. అలాంటప్పుడు వాళ్ళ నోట్లో ఉండే ఏ బ్యాక్టీరియా, అంటే ఇప్పుడు మేము చూసిన వాళ్ళు కొంతమందిలో వాళ్ళ ఓరల్ హైజీన్ అంత బాగుండదు కానీ క్యావిటీస్ ఉండవు, అదే కొంతమంది బాగా బ్రష్ చేస్తారు క్లీన్గా పెట్టుకుంటారు మళ్ళీ కూడా వాళ్ళకి క్యావిటీస్ ఉంటాయి. అంటే ఇండివిజువల్ ఫ్యాక్టర్స్ కూడా దీనికి తోడ్పడుతుంది. ఇందులో మీరు అన్నట్టుగా హెరిడిటరీ టోటల్గా కాదు కానీ మన టూత్ అనాటమీ అంటే ఆకృతి, మన పంటి ఆకృతి అనాటమీ మార్ఫాలజీ ఎలా ఉంటుందంటే కొంతమందిలో ఏంటంటే ఆ పంటి ఆకృతి గ్రూవ్స్ ఎక్కువగా ఉంటాయి, అంటే రావటం రావటం అనాటమీలో వాటి పన్ను కనిపించే ఆకృతిలో ఏంటంటే బాగా సన్న సన్నగా గ్రూవ్స్ ఉంటాయి, క్లీన్ చేయడం నార్మల్ వేస్తో కష్టంగా ఉంటుంది. అలాంటి వారికి క్యావిటీస్ తొందరగా ఫామ్ అవుతుంటాయి. సో ఆ హెరిడిటరీ ఫ్యాక్టరు, ఇండివిజువల్ ఇమ్యూనిటీ, టైము, మనం తీసుకునే ఆహార పదార్థాలు, మన హైజీన్, మనం ఎలా బ్రష్ చేసుకుంటున్నాం, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కలిసి మనకి క్యావిటీస్కి దారితీస్తుంటాయి. అంటే ఇప్పుడు ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో, లైక్ అంటే ఇమ్యూనో డెఫిషియెంట్ డిసీజెస్ ఉన్న వాళ్ళైనా, లేదంటే పిల్లల్లో అయితే Type 1 diabetes కూడా ఉండొచ్చు. సో ఇట్లాంటివి ఉన్నప్పుడు ఈవెన్ అంటే దానివల్ల ఇమ్యూనిటీ డౌన్గా ఉంటుంది కదా, అట్లా ఉన్నప్పుడు అలాంటి పిల్లల్లో క్యావిటీస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందా? అలాంటి వాళ్ళు ఏంటంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు మనకు ఫస్ట్గా కనిపించింది చిగుళ్ళ వ్యాధి అండి. సో మన క్యావిటీస్ ఒకటే కాకుండా చిగుళ్ళ జబ్బు కూడా, మనకి 90% మనకి ఎక్కువగా మనకి పంటి ఈ సమస్యల్లో పన్ను ఊడిపోవడానికి కారణం ఏంటంటే చిగుల సమస్య. సో వాళ్ళు ముందుగా మనకి చిగుల సమస్య కనబడుతుంది, అలాగే క్యావిటీస్ కూడా ప్రోన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాంటి వాళ్ళు. సో ఇప్పుడు డెంటల్కి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా, అంటే నోట్లో దంతాల్లో ఎటువంటి సమస్య ఉన్నా అది ఫస్ట్ పన్ను నొప్పిగానే రిఫ్లెక్ట్ అవుతుంది. బట్ మీరు ఇప్పుడు క్యావిటీస్కి ఫస్ట్ పన్ను నొప్పి అనే ఎక్కువ మంది వస్తారని చెప్తున్నారు కదా, మరి అది క్యావిటీ వల్ల వచ్చిందా లేదంటే సమ్ అదర్ రీజన్ ఉందా అనేది హౌ కెన్ వీ ఫైండ్ అవుట్? సో అదర్ రీజన్ వల్ల ఉందా అంటే మనకి చిగుళ్ళ జబ్బులు ఏంటంటే మనకి చిగుళ్ళ నుండి రక్తం కారటం, నోటి దుర్వాసన రావటం, చిగుళ్ళ వాపు రావటం, ఏమైనా తీసుకున్నా తిన్నా కానీ కూడా చిగుళ్ళ నుండి రక్తం కారటం, ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. సో మనకి పంటి నొప్పి అంటే పంటికి సంబంధించి ఉంటుంది, అది పిప్పి పన్నే కావచ్చు చిగుళ్ళ జబ్బే కావచ్చు. సో 90% ఇవి రెండింటి వల్లే ఉంటుంది. కొంతమందిలో ఏంటంటే ఈ జ్ఞానదంతాలు వస్తుంటాయి, అలాంటి వాళ్ళలో కూడా మనకి పంటి నొప్పి అనేది చూస్తూ ఉంటాం. సో 90% చిగుళ్ళ జబ్బే కానీ పంటి నొప్పి కానీ ఉండి దానివల్ల వస్తూ ఉంటారు. సో క్యావిటీసే కాకుండా మనకి చిగుళ్ళ జబ్బు వల్ల కూడా మనకి వాపు వచ్చి దానివల్ల ఇన్ఫెక్షన్ వల్ల నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది.